హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్ కు స్వాగతం అండి. ఇవాళ టాపిక్ వచ్చేసి మీకు ఇంతకు ముందు వీడియోలో కట్టింగ్ చూపించాను. ఏంటి ఇప్పుడు టాప్ మళ్ళీ కింద మిడ్డి, ఇప్పుడు ఇది టాప్ అనేది స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఒకసారి. ఇది 3-4 ఇయర్స్ బేబీకి వస్తుందండి. అయితే ఇప్పుడు ఇది అంతా నేను కట్ చేశాను. మీ కటింగ్ అంతా మీకు ముందు వీడియోలో ఉన్నది చూడండి, తప్పనిసరిగా మీకు అర్థమవుతుంది. ఎందుకంటే కటింగ్ స్టిచ్చింగ్ రెండు ఒకటి అంటే అది లాంగ్ అయిపోతుంది వీడియో, అందుకోసం అని చెప్పేసి రెండు నేను పార్ట్స్ కింద చేసి ఇలా చేస్తున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్, అయితే ఇది బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్ను మనం ముక్సులనే వేసుకోవచ్చు లేదా జిప్ అయినా పెట్టుకోవచ్చు, ఏదైనా మన ఇష్టం. ఎలా అంటే ఎలా వీలుంటే అలా చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను నుక్కులు పెట్టాలని అనుకుంటున్నానండి. జిప్ వద్దని అన్నారు, జిప్ ఫెయిల్ అయిపోతుందండి, వద్దు చిన్న పాప కదా వద్దు అని అన్నారు. అందుకోసం అని చెప్పేసి ఉక్స్ అయినా పెట్టుకోవచ్చు లేదా బటన్స్ అయినా పెట్టుకోవచ్చు, మన ఇష్టం ఎలా వీలుంటే అలా పెట్టేసుకోవచ్చు. ఇది మధ్యలో కట్ చేసుకుందాం. ఇది ఉక్స్ కాజాకు మధ్యలో కట్ చేసేసుకుందాం. ఇది కొన్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఇది దీనికి ఉక్స్ కాజాకు ఇక్కడ మనం క్లాత్ వేస్తాం కదా, అందుకోసం అని చెప్పేసి అప్పుడు నెక్ చిన్నగా అయిపోతుంది. ఈ నెక్ అనేది కాస్త పెద్దగా చేసుకోవాలి. ఇది ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కాస్త పెద్దగా చేసేసుకుని జస్ట్ మనకు ఉండి లేని ఎంత ఒక 1/2 ఇంచ్ అంత ఎక్కువ చేసుకోవాలి. ఇది రౌండ్, ఇక్కడ కింద దింపొద్దు, కింద దింపితే నెక్ పెద్దగా అయిపోతుంది. అలా కాకుండా ఇదిగోండి ఇలా జస్ట్ కొంచెం ఉండి లేనట్టుగా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా పైన ఎక్కడే ఉండాలి, ఇది ఒక్కటి మట్టుకు నేను కట్ చేశాను చూడండి. ఇప్పుడు దీనికి ఉక్సు కాజాకు మనం వేసేసుకుందాం. ఇది కాస్త కొంచెం దలసరిగా ఉంది కదా క్లాత్, దీనికి లైనింగ్ అక్కర్లేదు. ఇక కింద టాప్ మాత్రం, కింద మనకు మిడ్డికి మాత్రం తప్పనిసరిగా వేసేసుకుందాం. ఏంటి లైనింగ్, ఇప్పుడు దీనికి కాజా పార్ట్ వేస్తున్నాను ఇప్పుడు నేను. ఇదిగోండి మామూలుగా మనం బ్లౌజ్లకు ఎట్లా వేసుకుంటామో ఆ విధంగానే వేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నుండి ఇప్పుడు ఇక్కడ వరకు ఇది స్టిచ్చింగ్ చేసేసుకొని ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ వేసేసుకున్నాం. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు మళ్ళీ ఇది ఇలా మనం ఫస్ట్ ఇట్లా వేలుతో ఇట్లా ఇలా అనుకోవాలి. ఇలా అనుకున్న తర్వాత ఇలా గోరుతో ఇలా అనుకుంటేనే అప్పుడు మనకి ఇది సాఫ్ట్ వచ్చేస్తుంటది. ఇప్పుడు ఇది ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఇది కట్ చేసేసుకుందాం. ఇది మనకు అవసరం లేని ఎందుకు కదా, అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు ఇటువైపు వేసేసుకోవాలి. అంటే ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కన్ఫ్యూజ్ అయిపోతారని చెప్తున్నాండి, వచ్చిన వాళ్ళకని కాదు. ఇదిగోండి ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్నాం. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకంటే ఎక్స్ట్రా క్లాత్ ఉంది కాబట్టి ఫోల్డింగ్ చేసాం. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు ఇది ఇలా వేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ, అంటే ఇప్పుడు మనం ఇక్కడ స్టిచ్చింగ్ వేసేటప్పుడు కింది పార్ట్ అనేది ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇది రావాలి. అంటే అప్పుడే మన కుట్టు అనేది అణిగినట్టు వస్తుంది, ప్లస్ గట్టిగా ఉంటుంది కుట్టు. ఇదిగోండి ఇలా ఇప్పుడు ఇలా వేసుకోవాలి. మళ్ళీ డబుల్ స్టిచ్చింగ్ వేసుకోవాలి. డబుల్ స్టిచ్చింగ్ దేనికి అంటే మధ్యలో కాజాలు రావాలి మనకు, అందుకోసం అని చెప్పేసి డబుల్ స్టిచ్చింగ్ వేసుకోవచ్చు. అలా వేస్తేనే బాగుంటుంది. ఇదిగోండి ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు కాజా పార్ట్ వేసేసుకున్నాం. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉక్సు పార్ట్ కూడా సేమ్ దీని మాదిరిగానే వేసేసుకుందాం. ఇదిగోండి ఉక్సుది కూడా దీని మాదిరిగానే ఇలా లోపలి కానీ, ఇది ఇది ముందుకు పెంచుకున్నాం కదా, ఇప్పుడు ఇది లోపలి కానీ వేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఇలా వేసుకుని, అంటే నాకు క్లాత్ సరిపోదు అంటే చిన్న చిన్న ముక్క జాయింట్ చేసేసుకున్నాను. మనకు నెక్కు మళ్ళీ ఈ చంక భాగం ఈ పీసులు ఉంటాయి కదా, ఇప్పుడు ఇక్కడ కట్ చేసిన ఇక్కడ నెక్కు దగ్గర కట్ చేసిన ఆ పీసులు నేను జాయింట్ చేసుకున్నాను ఇక్కడ. అంటే ఏ క్లాత్ అయినా మనం వేస్ట్గా పోనియొద్దు, ఇలా దేనికో దానికి యూజ్ చేసుకోవాలి. ఇది కూడా సేమ్ దీని మాదిరిగానే ఇటువైపు లోపలి కనుకొని ఫోల్డింగ్ చేసి ఒక వరుస ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపు ఫోల్డింగ్ చేసి లోపలి వైపు వేసుకోవాలి. ఇదేమో ముందుకు పెంచుకోవాలి, ఇదేమో లోపలికి వేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా ఇదిగోండి ఇప్పుడు రెండు మన ఉక్స్ పాటు కాజా పాటు వేసుకున్నాం కదా, ఈ సైడ్స్ కు డాట్స్ వేసేసుకుందాం. ఇదిగోండి ఇలా ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ మధ్యలోకి ఫోల్డ్ చేయాలి. చేసి ఒక 3-4 ఇంచెస్ అంత 4 ఇంచెస్ అంత వేసేసుకోవాలి సన్నగా. ఇదిగోండి ఇలా ఉండి లేనట్టుగా మధ్యలో కాస్త ఉబ్బెత్తిగా వేసుకుని ఇలా వేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా
ఇలా వేసుకుంటే సరిపోయింది. ఇదిగో చూసారా, ఇది దీనికి కూడా ఫ్రంట్ పార్ట్ లో కూడా సేమ్ ఇలాగే, ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇలాగే వేసేసుకోవాలి. ఇదిగోండి నాలుగు వైపులా డాట్స్ వేసేసుకున్నాం ఫ్రంట్ పార్ట్కు, ఇదిగోండి బ్యాక్ పార్ట్కు, ఇవన్నిటికి కూడా డాట్స్ వేసేసుకున్నాం. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ జాయింట్ వేసేసుకుందాం. ఇదిగోండి షోల్డర్ జాయింట్ వేసేసుకుని 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేయాలండి. ఇలా 2 టైమ్స్ వేసుకుని మనం షోల్డర్ అనేది జాయింట్ చేసేసుకోవాలి. 2 టైమ్స్ ఇలా చేసేసుకోవాలి. ఇటు ఒకటి వేసాను, ఇంకొకటి కూడా వేసేసుకున్నాం. జస్ట్ ఇటు షోల్డర్ వైపు మనం ఇటు కొంచెం లోపల కనుక్కొని తీసుకోవాలి, జస్ట్ ఉండి లేనట్టుగా కుట్టు. ఇదిగోండి ఇప్పుడు ఇలా తీసేసుకున్నాం. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు 2 షోల్డర్లు జాయింట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు నేను ఇక్కడ క్రాస్ కటింగ్ తోని ఒక 2 ఇంచెస్ అంత క్లాత్, ఇదిగోండి ఇలా 2 ఇంచెస్ క్లాత్ క్రాస్ కటింగ్ తో చేసుకున్నాను. ఏది కిందిది టాప్ది, టాప్ది అంటే కిందిది మిడ్డి ఉంటది కదా, ఇప్పుడు ఈ మిడ్డిది ఇదిగో చూడండి, ఇప్పుడు ఇది మిడ్డిది, ఇది ఈ క్లాత్ ను ఇప్పుడు నేను ఇక్కడ హ్యాండ్స్ కు నెక్ కు రెండింటికి వేస్తాను. అంటే గోట్లాగా వేసేసుకోవాలి అప్పుడు చాలా బాగుంటది. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్స్ కు వేసేద్దాం. ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్స్ కు వేసేసుకుని ఇప్పుడు మనం చూపిస్తాను చూడండి. ఇప్పుడు క్రాస్ కటింగ్ తో చేసుకోవాలి ఇది కటింగ్ అనేది. ఇదిగోండి క్రాస్ కటింగ్ తో చేసుకున్నాను చెప్పాను కదా. అయితే ఇప్పుడు సీదా వేయద్దు, మనం ఉల్టా వేసేసుకోవాలి. ఉల్టా వేసేస్తే పైకి వచ్చేసి మనకు ఇదంతా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఉల్టా అంటే ఇదిగో చూడండి, ఇప్పుడు ఇట్లా ఇది ఉల్టా కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు జాయింట్ చేసేసుకుందాం. ఇలా పెట్టేసుకొని 2 వరుసలు ఫోల్డింగ్ చేయాలి. ఇదిగోండి ఇలా రౌండ్ గా, రౌండ్ దగ్గర కాస్త లూజ్ వదిలి పెట్టాలి. లూజ్ వదిలి పెట్టేసి ఇట్లా వేసేసుకోవాలి. సీరా వేస్తే పైకి రాదు, ఎందుకంటే పైకి వచ్చేసరికి మనకు లోపలికి వెళ్ళిపోతుంది కదా, అందుకోసం అని చెప్పేసి అలా కాకుండా ఇప్పుడు ఇలా వేసుకోవచ్చు. ఇలా ముక్క తిప్పేసేసుకున్నామని అనుకోండి, అప్పుడు మనకు స్టిచ్చింగ్ అనేది కనిపించకుండా లోపలికి వెళ్ళిపోతుంది. ఇదిగోండి ఇలా రౌండ్ దగ్గర జస్ట్ మనకు ఉండి లేనట్టుగా ఇలా కొంచెం లూజ్ వదిలి పెడితే అప్పుడు మనకు షేప్ అనేది కరెక్ట్ గా వస్తుంది, అంటే రౌండ్ అనేది కరెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు ఇలా వేసుకున్నాం. వేసుకున్న తర్వాత ఇప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ రౌండ్ దిగే దగ్గర జస్ట్ ఉండి లేనట్టుగా ఇలా పెట్టేసుకొని అప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే ఇదిగోండి రివర్స్ తిప్పాలి. ఇప్పుడు ఇది ఉల్టా వేసుకున్నాం కదా, ఇప్పుడు సీదా వేసి స్టిచ్చింగ్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఇది ఉల్టా ఉంది కదా, ఇప్పుడు సీదా వేసేసుకుందాం. ఇదిగోండి సీదా ఇటువైపు ఇట్లా ఇట్లా వేసేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా వేసేసుకొని అప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా అంటే ఇప్పుడు మనకి ఇంత వెడల్పుతో వస్తుంది అన్నట్టు. ఇది స్ట్రేట్ పీస్ వేయద్దండి, తప్పనిసరిగా క్రాస్ పీసే వేసుకోవాలి. స్ట్రేట్ పీస్ వేస్తే సరిగ్గా రాదు. ఎట్లాగో మన కటింగ్ లో పీసులు చిన్న చిన్న పీసులన్నీ చాలా మిగిలిపోతుంటాయి, క్రాస్ కటింగ్ చేశాం కదా చిన్న చిన్న పీసులన్నీ మిగిలిపోతుంటాయి. పైనుంచి ఒక కుట్టు వేసుకుంటే వేసుకోవచ్చు మన ఇష్టం. ఇక్కడ పైనుంచి ఒక కుట్టు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే ఇలాగే వదిలిపెట్టినా సరే. ఇక్కడ ఇదిగో చూడండి హ్యాండ్స్ కి ఇలా వేసాను కదా, ఇప్పుడు నెక్ కూడా సేమ్ ఇట్లానే వేసేసుకోవాలి. ఈ నెక్కు ఇట్లా వేసేసుకోవాలి, ఇటు సైడ్ కూడా సేమ్ ఇట్లానే వేసేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు దీనికి ఇదంతా గోటు వేసేసాను, హ్యాండ్స్ కు నెక్ కు రెండు వైపులా వేసేసాను. వేసిన తర్వాత కిందికి కుచ్చులతో క్లాత్ తో నేను కుడతానని చెప్పాను కదా మీకు. ఇదిగోండి ఇప్పుడు కిందికి కుచ్చులు అనేది కుడతాను. ఈ కుచ్చులకి మనం ఎంత క్లాత్ తీసుకోవాలి, మన ఇష్టం, ఎంత అంటే అంత తీసుకోవచ్చు. అంటే ఎంత అంటే మరీ పెద్దది కాదు, మీడియంగా ఉండాలి. ఇదిగోండి ఇక్కడ నేను 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇదిగోండి 4 ఇంచెస్, ఇది 4 ఇంచెస్ తక్కువందా అని అనుకుంటున్నారా, ఇక్కడ నేను ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకున్నాను. అంటే సన్నగా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకున్నాను, అందుకే కొంచెం తగ్గింది క్లాత్. ఇదిగోండి 4 ఇంచెస్ తీసుకుంటున్నాను క్లాత్. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ అంతా కూడా ఇది స్ట్రేట్ కటింగే ఉండాలండి, క్రాస్ కటింగ్ అవసరం లేదు దీనికి. అయితే ఇప్పుడు ఒకవైపు చిన్నగా సన్నగా మడిచి కుట్టుకున్నాను చూడండి ఇక్కడ. ఇప్పుడు దీనికి మనం ఏం చేద్దామని అంటే చిన్న చిన్నగా కుచ్చులు పెట్టేసుకోవాలి. ఫస్టే పెట్టేసుకోవాలి మనం, ఇలా పెట్టుకున్న డైరెక్ట్ అయినా పెట్టేసేయచ్చు, కాకపోతే ఇలా పెట్టేసుకుంటే మనకి ఎక్కువ తక్కువ ఉంటే అడ్జస్ట్మెంట్ చేసేసుకోవచ్చు అట్లా. అందుకోసం అని చెప్పేసి ఇలా సన్నగా చిన్నగా కుచ్చులు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ ఎంత ఉందో అంతవరకు పెట్టేసుకున్నాం. అంటే మనకి దానికి సరిపడ ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్లు రావాలి కదా, అందుకోసం ఇలా సన్నగా చిన్నగా కుచ్చులు పెట్టేసుకుంటూ రావాలి. ఇదిగోండి ఇలా
అంతా కూడా ఇలాగే కుచ్చులు పెట్టేసుకుంటూ రావాలి. ఇదిగోండి ఇవన్నీ కుచ్చులు పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీనికి మనం జాయింట్ చేసేసుకుందాం. దీనికి జాయింటింగ్ ఎలా చేయాలి అని అంటే, ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఇది ఉల్టా వేసేసుకోవాలి. ఇదేమో పైది సీదా ఉండాలి, ఇదేమో ఉల్టా ఉండాలి. ఇక్కడ నుంచి రెట్టి వేసేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ ఒక పాదం మందం క్లాత్ వదిలిపెట్టేసుకుని వేసేసుకోవాలి. కుచ్చులు అనేది ఇప్పుడు మనం ఇందాక పెట్టుకున్నాం కదా కుచ్చులు, ఇవన్నీ నీట్గా రావాలి. మళ్ళీ ఎంత ఇట్లా లోపలికి ఫోల్డింగ్ అయినట్టు అట్లా రాకూడదు, అట్లా వస్తే బాగోదు చూడ్డానికి. అందుకోసం అని చెప్పేసి ఇట్లా వేసేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది మనకు ఇది ఉక్సు పార్ట్ కదా, ఇక్కడ వరకే కట్ చేసుకున్నాం. ఇదిగోండి ఇక్కడ కట్ చేసుకుంటున్నాం. కట్ చేసుకున్న తర్వాత ఇది ఇటువైపు కూడా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా లోపల వైపు ఫోల్డింగ్ చేసి ఇట్లా స్టిచ్చింగ్ చేసుకోవాలి. అంటే అప్పుడే మనకు పోగులు లేవలకుండా, పోగులు అసలు లేవదు. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇటు ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. అప్పుడు ఆ తర్వాత ఇదిగో చూడండి మనకి ఇలా వస్తుంది. ఇటువైపు కూడా సేమ్ ఇలాగ వేసుకుంటూ రావాలి. ఈ మూడు వైపులా, అంటే మూడు వైపులు అంటే బ్యాక్ సైడ్ రెండు వైపు, ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ఇది ఫ్రంట్, ఇలాగే వేసుకుంటూ రావాలి కుచ్చులన్నీ కూడా. ఇదిగోండి ఇవన్నీ కుచ్చులు వేసేసుకున్నాం కదా. ఇప్పుడు పైనుంచి ఒక కుట్టు వేసేసుకోవాలి. నేను చెప్పాను కదా మీకు ఇందాక ఇక్కడ వైపు కూడా మనం ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి చివరిలో కూడా. అయితే ఇప్పుడు కుట్టు వేసుకునేటప్పుడు ఇప్పుడు ఈ కుట్టు ఉంది కదా మనం వేసుకునేది, ఇది పైకి రావాలి. ఇలా పైకి వస్తే అప్పుడు మనం పైనుంచి ఒక కుట్టు వేసుకుంటే అప్పుడు అనుగుడు కుట్టు లాగా వచ్చేస్తుంది. ఇదిగో చూడండి ఇప్పుడు ఇలా వేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఇలా ఇక్కడ నుంచి ఇట్లా వేసేసుకుంటూ రావాలి చుట్టూ అంతా. ఇదిగోండి ఇప్పుడు ఇదంతా స్టిచ్చింగ్ చేసేసుకొని పైనుంచి ఒక కుట్టు వేసేసుకున్నాం. ఇదంతా రెడీ అయిపోయింది మనకు. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు జాయింటింగ్ చేసుకోవడం ఒకటి ఉంటుందండి. ఇదిగోండి ఇప్పుడు ఈ జాయింటింగ్ అనేది ఎలా చేసుకుందామంటే, ఇప్పుడు రెండు ఇది మనకు ఈ చంక భాగం రెండు పట్టుకొని ఇప్పుడు ఇలా కరెక్ట్గా చూసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వేసేసుకుందాం. మనకు ఎంత కావాలంత వేసేసుకోవాలి. మనకు 14 ఇంచెస్ రావాలి కదా, 14 ఇంచెస్ వరకు వేసేసుకోవాలి. ఇలా ఇది ఎక్స్ట్రా క్లాత్ ఉంచేసుకోవాలి మనం, ఎందుకంటే ఎక్స్ట్రా ఉండాలి తప్పనిసరిగా. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ కుచ్చుల వరకు కట్స్ పెట్టాల్సిన అవసరం లేదు, ఇప్పుడు ఇక్కడికే స్టాప్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇదిగోండి ఇలా మళ్ళీ డబుల్ స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా డబుల్ స్టిచ్చింగ్ వేసేసుకొని సరిపోయింది. ఇంతే చాలు, రెండు కుచ్చు చాలు. ఒకవేళ అవసరమని అనుకుంటే వేసేసుకోండి, ఒకవేళ టైట్ అవుతుందని అనుకుంటే కనుక వేసేసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇది ఎక్స్ట్రాది కొంచెం జస్ట్ ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా మనకు షేప్ అనేది కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ అనేది ఇలా పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇలా. ఇది ఎందుకు పెడుతున్నాం అని అంటే, ఇప్పుడు మనం వేసుకున్నాక పట్టేసినట్టు ఉండకుండా ఫ్రీగా ఉండడానికని ఇలా కట్స్ పెడతారు. ఇదిగోండి ఇలా డ్రెస్ అయినా కూడా ఇలాగ పెట్టేసేయాలి. ఇక్కడ నుంచి ఇట్లా పెట్టేసుకోవాలి. చిన్న చిన్న కట్స్ పెడితే అప్పుడు చాలా బాగుంటుంది. అది ఒకవేళ సపోజ్ ఇప్పుడు ఇది కాటన్ సరిపోయింది, మనకు సిల్క్ టైప్ ఉంటుంది చూడండి, అలాంటిది అయితే పోగుల కింద లేవకుండా ఇలా పెడితే కనుక అలాగే ఉంటుంది. మన పోగుల కింద పీసులు పీసుల కింద లేవకుండా ఉంటుంది. ఇప్పుడు రెండు వైపులా జాయింటింగ్ చేసేసుకోవాలి. ఇదిగోండి నేను ఆల్రెడీ ఇక్కడ ఒక వైపు చేసేసాను. ఇక్కడ ఇది అంతా కూడా మెజర్మెంట్ వేసేసుకొని చూద్దాం. మనకు 14 ఇంచెస్ రావాలి. 14 ఇంచెస్ వస్తే ఒకవేళ కరెక్ట్గా వచ్చినట్టు, లేదా ఇప్పుడు మనకు 14 ఇంచెస్ రాలేదని అనుకోండి, అప్పుడు తక్కువ వస్తే వేసుకోవచ్చు. ఎక్కువ ఉంటే ఎక్కువ అప్పుడు తక్కువ ఉంటేనేమో విప్పదీసేసుకోవాలి, ఎక్కువ ఉంటేనేమో కుట్టు వేసేసుకోవాలి. ఇదిగోండి సమ్మర్కి అయితే ఇది చాలా బాగుంటుందండి. బయటకు కూడా వేసుకొని వెళ్ళొచ్చు, చిన్నపిల్లలు కదా వేసుకొని వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది. ఇంకా దీనికి ముందు వైపు కూడా ఏమైనా డిజైన్ పెట్టుకుంటూ కూడా పెట్టుకోవచ్చు, మరీ హెవీ అవుతుందని అనుకుంటున్నాను నేను. ఇదిగోండి ఇప్పుడు ఇలా ఇక్కడ ఇక్కడ నుంచి ఇప్పుడు ఇది నెక్ వచ్చేసింది, ఇక్కడ నెక్ వచ్చేసింది. అంటే కొంచెం ఇలా అనుకుంటే చక్కగా నీట్గా వచ్చేస్తుంది. ఇదిగోండి ఆ తర్వాత చంక భాగం వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ ఇదంతా కూడా టాప్ అంతా స్టిచ్చింగ్ అయిపోయింది చూడండి. ఇప్పుడు ఇక్కడ మనకు 14 ఇంచెస్ రావాలి. చూద్దాం ఒకసారి టేప్తో చూద్దాము. ఇదిగోండి 14 అంటే 15 వచ్చేసింది ఇక్కడ. ఈ 15 అంటే ఇంకొక కొంచెం అటువైపు ఇటువైపు కొంచెం ఒక కుట్టు వేసేసుకుంటే కరెక్ట్గా మెజర్మెంట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 14 రావాలి కదా, ఇప్పుడు ఇక్కడ మనకు 13 రావాలి. అంటే అప్పుడే మనకు బ్లౌజ్ అనేది షేప్ కరెక్ట్గా వస్తుంది. చిన్న పాపలు కాబట్టి 1 ఇంచ్ తేడా ఉంటే సరిపోతుంది, పెద్దవాళ్ళకైతే 2 ఇంచెస్ డిఫరెన్స్ ఉండాలి. ఈ చెస్ట్కు ఇక్కడికి ఇక్కడ మధ్యలో సెంటర్లో
ఇక్కడ వీళ్ళు చిన్న పాపలు కాబట్టి ఒక 1 ఇంచ్ తేడా ఉంటే సరిపోతుంది. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ కూడా 14 ఇంచెస్ వచ్చింది. అంటే ఒక అటు ఒక 1/2 ఇంచ్ ఇటు ఒక 1/2 ఇంచ్ కుట్టు వేసేసుకుంటే కరెక్ట్ గా మెజర్మెంట్ అనేది కరెక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు వేసేసుకుందాం చూడండి, అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ వేసేసుకుని వదిలేసుకుంటే ఇక సరిపోయినట్టే. టాప్ అనేది మనకు స్టిచ్చింగ్ అయిపోయినట్టే. ఇదిగోండి ఇక్కడ టాప్ అంతా కూడా మనకు స్టిచ్చింగ్ అయిపోయింది, కరెక్ట్ మెజర్మెంట్ వచ్చేసింది. ఇక ఇదంతా కూడా ఇలా వేసుకున్నాం చూడండి. ఇక్కడ కొంచెం లేసి వేసుకున్న పర్లేదు, మన ఇష్టం ఎలా వేసుకున్న పర్లేదు. ఇక్కడ డిజైన్ కూడా వేసుకోవచ్చు, ఇంకా రకరకాలుగా ఎన్నో ఉంటాయి. మీకు తర్వాత వీడియోస్ లో ఒక్కొక్కటి వివరంగా చెప్తానండి అన్ని. ఇప్పుడు ఈ సమ్మర్ కి అయితే చాలా బాగా పనిచేస్తుంది. అంటే చలే ఉందండి, సమ్మర్ ఎక్కడ వస్తుంది కదండి, ఇంకో 1 మంత్ అయితే సరిపోతుంది కదా, అందుకోసం అని చెప్పేసి ఇప్పటి నుంచే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక ఇది టాప్ పక్కన పెట్టేసి ఇప్పుడు కింద మిడ్డీ చూద్దాం. ఇక ఇదిగోండి ఇప్పుడు ఇందాక 2 ముక్కల కింద ఉంది కదా, ఇది ఇది కిందిది మిడ్డీ. ఇది స్కర్ట్ అయినా సరే మిడ్డీ అయినా సరే మన ఏదైనా పర్లేదు. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఈ 2 జాయింటింగ్ చేసుకున్నాను. జాయింటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా వచ్చేసింది. ఇప్పుడు దీనికి కింది వైపు కూడా చిన్నగా సన్నగా కుచ్చులు పెట్టాలని అనుకుంటున్నాను. ఇదిగోండి దీనికి నేను ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ ఇటువైపు సన్నగా మడిచి ఫోల్డింగ్ చేసుకున్నాను, ఇక్కడ కిందికి కుచ్చులు అనేది పెట్టేసుకున్నాను. ఈ క్లాత్ ఎంత తీసుకున్నానంటే 2 ఇంచెస్ తీసుకున్నాను. ఇదిగోండి 2 ఇంచెస్, ఇదిగో చూసారా 2 ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ నేను క్లాత్. ఇప్పుడు దీనికి అంతా కింది వైపు జాయింటింగ్ చేస్తున్నానండి. ఇది ఇది కింది వైపు మనం సీదా పెట్టుకుని ఇది ఉల్టా ఉండాలి, ఇది ఉల్టా వేసేసుకుని ఇట్లా వేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఇదేమో సీదా ఉండాలి, ఇదేమో ఉల్టా ఉండాలి. ఇలా ఉండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వేసేసుకుందాం. దీనికి అంతా ఇదంతా కూడా స్టిచ్చింగ్ చేసుకుందాం. ఇక ఈ కుచ్చులు అనేది చక్కగా నీట్గా వచ్చేటట్టు స్టిచ్చింగ్ చేసుకోవాలండి ఎప్పుడైనా కూడాను. ఇదిగోండి ఇదంతా కూడా స్టిచ్చింగ్ చేసుకుందాం. ఇక ఇదిగోండి చివరి దాంట్లో వచ్చేసినాయి కదా. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు ఇందాక వేసుకున్నట్టు పైనుంచి ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇది లోపలికి ఇది పైకి రావాలి, ఇగో ఇట్లా ఇది పైకి రావాలి. పైకి వచ్చేటట్టుంటే ఇప్పుడు ఇక్కడ నుంచి పెట్టి వేసేసుకోవచ్చు. ఇది కాటన్ క్లాత్ కాబట్టి ఇప్పుడు మనకు ఏమీ పోగుల కింద ఏమి లేవదు. ఇలా అందరు కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది మొత్తం అంతా. ఇదిగోండి ఇప్పుడు ఇదంతా వేసేసుకున్నాం కదా కుచ్చులు, పైనుంచి యాన్గూరు కుట్టు కూడా వేసేసాను. వేసిన తర్వాత ఇప్పుడు నేను లోపల లైనింగ్ ఒకటి వేస్తున్నాను. ఇది కిందికి మనకు ఇది మిడ్డి కాబట్టి నేను వేస్తున్నాను, పలసగా ఉంటుందని చెప్పేసి. పైన టాప్కి అక్కర్లేదని అనుకున్నాను. ఇది కొంచెం ఇంకా దానికంటే కొంచెం పలసగా ఉంది కాబట్టి లైనింగ్ వేస్తున్నాను. ఈ లైనింగ్ కూడా సేమ్ దీని మాదిరి క్రాస్ కటింగ్ అక్కర్లేదు మనకు, అంటే లైనింగ్ క్లాత్ కు. ఇప్పుడు ఎలా కట్ చేశానంటే ఇదిగోండి ఇప్పుడు చూపిస్తా చూడండి ఎలా వేసాననేది. ఇప్పుడు ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకున్నాం. ఇదిగోండి ఇలా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని ఇలా క్రాస్ గా కట్ చేసేసుకోవాలి. ఇది క్రాస్ కటింగ్ అవసరం లేదు, లోపల లైనింగ్ స్ట్రేట్ కటింగ్ అయినా వేసుకోవచ్చు. ఎందుకంటే క్రాస్ కటింగ్ అంటే మనకు క్లాత్ ఎక్కువ పడుతుంది, స్ట్రేట్ కటింగ్ అంటే తక్కువ పడుతుంది. ఎంత ఇప్పుడు ఇది ఒక 1/2 మీటర్ కూడా లేదు ఇప్పుడు ఈ క్లాత్. ఇది 1/2 మీటర్ అంతా కూడా ఉంటే చిన్న ముక్క ఇంట్లో ఉండే అది వేసేస్తున్నాను అంతే. ఇదిగో చూడండి ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు దీనికి జాయింట్ చేసేసుకుందాం. ఇక ఈ 2 కలుపుకుని నడుము దగ్గర జాయింట్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా వేసేసుకుని ఇది మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇదిగో చూడండి ఇప్పుడు లైనింగ్ అనేది తక్కువ ఉండాలి దీనికంటే. ఇప్పుడు కుచ్చుల వరకు ఉంటే సరిపోతుంది. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఇగో కుచ్చుల వరకు వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ సరిపోయింది ఇప్పుడు మనకు లైనింగ్. కింది దానికి అవసరం లేదు ఎందుకంటే లైనింగ్ అనేది కొంచెం తక్కువనే వేసుకోవాలి కదా. ఇలా ఇదిగోండి లైనింగ్ దీనికి అంతా జాయింట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇలా లైనింగ్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇటు చివర ఇటు చివర ఇది ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇటు చివర ఇటు చివర. ఎందుకంటే మనం ఇక్కడ నాడా దూరడానికి కానీ లేదా ఎలాస్టిక్ వేసుకోవడానికి కానీ ఇట్లా వేసేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు ఇటువైపు స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా. ఇదిగోండి ఇలా వేసుకున్నాం. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా తిరిగా వేసుకొని ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు ఇది ఒకటి బెల్ట్ లాగా వేసేసుకుందాం. ఇది ఒక 4 ఇంచెస్ అంత ఉంటుందండి. మనం మామూలుగా 4 ఇంచెస్ పెట్టుకోవచ్చు, 3 ఇంచెస్ మన ఇష్టం, ఎలా మనకి ఎలా నచ్చితే అలా పెట్టేసుకోవచ్చు. ఇదిగోండి ఒకటి ఇప్పుడు ఎంత ఉందో చూద్దాం ఒకసారి. ఇదిగోండి 3.5 ఉంది, 3.5 ఇంచెస్ తో ఇలా వేసేసుకుందాం. ఇది ఫస్ట్ ఇక్కడ ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ చేసి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఒకసారి. ఇలా వేసుకుని ఇప్పుడు స్టార్టింగ్ లో ఇలా వేసుకోవాలి, మళ్ళీ ఎండింగ్ లో కూడా వేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు ఇది వేసేసుకుందాం. ఇలా గట్టి కుట్టు వేసేసుకోవాలి చివర. ఫస్ట్ స్టార్టింగ్ లో వేసుకోవాలి, మళ్ళీ ఎండింగ్ లో కూడా వేసేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా వేసి
చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు ఇదంతా కూడా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఇట్లా వేసుకున్నాం కదా, ఇప్పుడు చివరి దానికి వచ్చేసి చూడండి. ఇక్కడ చివరి ఇంకా కొంచెం ఒక 1 ఇంచ్ అంత వదిలిపెట్టేసి మనం కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కూడా ఫోల్డింగ్ చేసి ఇట్లా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇట్లా ఇట్లా వేసేసుకోవచ్చు. ఇది కొంచెం ఇలా అనుకొని ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత పెట్టేసుకోవాలి ఇక్కడ. ఇదిగోండి ఇట్లా ఈ చివర కూడా కట్టి కుట్టు వేసేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు ఇక్కడ కుట్టు రాలే కదా, కుట్టు వేసేసుకుందాం. ఇక ఇదిగోండి ఇట్లా వేసేసుకోవాలి, సరిపోతుంది. ఇదిగోండి ఇప్పుడు ఇలా కుట్టు వేసుకున్నాం కదా, వేసుకున్నాక ఇలా డబుల్ వేసుకొని ఇప్పుడు దీనికి అంచు ఉన్నదండి. అంచు లేకపోతే ఒకవేళ ఇది అంచు ఉన్నది, ఒకవేళ అదే కూర అంటారు కదా అది ఉంది, ఒకవేళ ఇది లేదనుకోండి సన్నగా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ ఇంత గ్యాప్ లో ఇదిగోండి ఇక్కడ వదిలిపెట్టేసి పై నుంచి ఒక కుట్టు వేసేసుకోవాలి. అంటే కింద క్లాత్కు రావాలి, ప్లస్ మనకి ఇక్కడ కూడా రావాలి. ఇలా గట్టి కుట్టు వేసేసుకోవాలి. గట్టి కుట్టు వేసుకొని ఇప్పుడు మనం ఇదంతా స్టిచ్చింగ్ ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ చివరి వరకు వేసుకున్న తర్వాత ఈ చివరికి గట్టి కుట్టు వేసేసుకోవాలి. ఇలా అది మన కుట్టు ఊడకుండా ఉంటుందండి గట్టి కుట్టు వేసుకుంటే, అందుకోసమని గట్టి కుట్టు వేసుకుంటాం. ఇప్పుడు ఇదంతా కూడా ఇప్పుడు ఇదంతా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు జాయింట్ చేసుకోవాలి. ఈ జాయింట్ చేసుకునే విధానం కూడా ఎలా ఉంటుంది ఏంటంటే, ఇదిగో చూడండి ఇప్పుడు ఇక్కడ మనము ఇది రెండు కలుపుకొని జాయింట్ చేయొద్దు. అంటే ఇప్పుడు ఇది ఇట్లా వేసుకొని డైరెక్ట్ ఇట్లా చేయొద్దు. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. మీకు ఇంతకుముందు వీడియోలు కూడా చాలా సార్లు చూపించాను, మళ్ళీ చూపిస్తాను. ఇవి రెండు కరెక్ట్ గా పెట్టేసుకుని ఇప్పుడు ఇక్కడ గట్టి కుట్టు వేసుకోవాలి స్టార్టింగ్ లో. ఇదిగోండి ఇలా ఇలా గట్టి కుట్టు వేసుకొని ఇక్కడ దానికి వచ్చేసేయాలి. వచ్చిన తర్వాత అప్పుడు ఏంటంటే ఇదిగో చూడండి ఇవి పై పార్ట్ ఒకటే ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి మనం. ఇది లోపలికి ఇది లైనింగ్ క్లాత్ ఉంది కదా, ఈ లోపలికి తోసేయాలి. తోసేసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇది పైన క్లాత్ ఒకటి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డింగ్ పెట్టుకొని ఇదిగోండి ఇట్లా ఇట్లా వేసుకొని ఇక్కడ నుంచి చేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి రెండు పట్టుకోవాలి. చివరిలో రెండు పట్టుకొని ఇక్కడ నుంచి వేసేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేస్తే మనకు పొగుల కింద లేవదు, మనకు చూడడానికి కూడా బాగుంటుంది. అట్లా వేసేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా ఇక్కడ నుంచి చివర కట్టుకొని వేసేసుకోవాలి. ఇక్కడ డబుల్ స్టిచ్చింగ్ అవసరం లేదు, ఎందుకంటే మామూలుగా ఉంటుంది. ఇప్పుడు ఇది వచ్చింది కాబట్టి అంత పెద్ద లూజే ఉంటుంది కాబట్టి డబుల్ స్టిచ్చింగ్ మన ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇక ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు ఇది కూడా డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇట్లా వేసేసుకోవాలి. చివరి దానికి వచ్చిన తర్వాత కూడా ఇట్లా వేసేసుకోవచ్చు. ఇదిగోండి ఇదిగోండి ఇట్లా ఇప్పుడు ఇది వేసేసుకున్నాం. ఇక మనకి మిడ్డి రెడీ అయిపోయింది చూడండి. స్కర్ట్ అనొచ్చు, మిడ్డీ అనొచ్చు, మనకి ఇది ఫ్యాషన్ ఎంత బాగుందో చూడండి. చిన్న అమ్మాయిలకు ఇది 3-4 ఇయర్స్ అమ్మాయికి కూడా వస్తుందండి. ఇంకా పొట్టిగా ఉన్న అమ్మాయిలకైతే 5 ఇయర్స్ అమ్మాయికి కూడా వస్తుంది ఇది ఈ మిడ్డీ అనేది. ఎందుకంటే ఇదిగో చూడండి మనకు చూస్తుంటే ఇలా అనిపిస్తుంది, కానీ ఈ అమ్మాయి కొంచెం పొడుగు ఉంది, ఈ అమ్మాయి 4 ఇయర్స్ ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయికి వస్తుంది. ఒక నాడా స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్నానండి. ఇదిగో ఇలా నాడా దీనికి దూరడానికి ఎలాస్టిక్ అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం ఎలాగైనా వేసుకోవచ్చు. ఈ నాడా కూడా ఇప్పుడు ఎలా వేస్తానంటే కొంచెం డిజైన్ కింద వేస్తే బాగుంటుందని చెప్పేసి వేస్తున్నారు. ఇప్పుడు నాడా ఫస్ట్ ఇక్కడ దూరేటట్టుగా ఒక పిన్నుతో మనం ఇలా వేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఇంత క్లాత్ ఉంది కదా, ఇప్పుడు ఈ క్లాత్ కు చిన్నగా మొగ్గలాగా మనం ఏదైనా డిజైన్ వేసుకోవచ్చు. ఇట్లా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇట్లా వేసేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా ఇట్లా వేసుకొని డిజైన్ లాగా అంటే కిందికి ఊరికేనే వదిలిపెట్టకుండా ఇలా డిజైన్ లాగా వేస్తే బాగుంటుంది. ఇంకా 2-3 కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం ఎలా ఇష్టం ఉంటే అలా వేసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు ఈ చివరి వచ్చేసింది కదా, ఇప్పుడు ఈ చివరికి ఇప్పుడు ఇందులో పెట్టేసి ఇక్కడ నుంచి ఇటు పెట్టిన తర్వాత ఇందులోకి దూర్చాలి. ఇప్పుడు దూర్చిన తర్వాత ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి తీసేసుకోవాలి. అంటే ఇప్పుడు సీదా అయిపోతుంది మనకు. ఇదిగోండి ఇలా మొగ్గ అనేది ఇలా వేసేసుకోవచ్చు. ఇంకా ఫ్లవర్ కింద వేసుకోవచ్చు, ఇంకా రకరకాలుగా వేసుకోవచ్చు. ఇక్కడ ఇది పైన టాప్ గ్రీన్ వచ్చింది కాబట్టి ఇలా వేసుకున్నాను.
ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ